మహేష్ తో మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ప్రస్తుతానికి మహేష్ 23 గా పిలువబడుతున్న ఈ చిత్రం కూడా మురుగదాస్ స్టైల్లో ఒక స్ట్రాంగ్ సోషల్ ఇష్యూ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. మురుగదాస్ తీసిన కత్తి శైలిలో సోషల్ మెసేజ్, కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్ మిక్స్ అయ్యి ఉంటాయట. ఆ కత్తి తెలుగులోకి ఖైదీ నెంబర్ 150గా రీమేక్ అయి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మురుగదాస్ తీసే సినిమాల్లో చాలా వరకు ఇలాంటి సోషల్ మెసేజ్ తోనే నడుస్తుంటాయి. రమణ, స్టాలిన్ చిత్రాల్లోనూ మురుగదాస్ తన కథకి సామాజిక సందేశాన్ని పునాదిగా పెట్టుకున్నాడు. ఈసారి ఏ పాయింట్ పై మురుగదాస్ ఫోకస్ పెట్టాడనేది ఆసక్తికరం. ఈ చిత్రంతో మహేష్ తమిళ చిత్రసీమలోకి అఫీషియల్ గా ఎంటర్ అవుతున్నాడు. మురుగదాస్ ఇమేజ్ తో మహేష్ కి అక్కడ లాంచ్ ప్యాడ్ బ్రహ్మాండంగా సెట్ అవుతుందని అనుకుంటున్నారు. విజయ్తో వరుసగా 2 భారీ హిట్లు ఇచ్చిన మురుగదాస్ అదే ఫీట్ ని మహేష్ తో చేయగలడో లేదో చూడాలి. ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ హైలైట్ గా నిలుస్తుందని, కేవలం యాక్షన్ పార్ట్ కోసమే 40 కోట్ల వరకు ఖర్చు పెట్టారని టాక్ ఉంది.